అంటే మా అన్నయ్య గారు అమిరెడ్డి గారు అని చెప్పి దోరంపూడి అమిరెడ్డి గారు అని చెప్పి ఉమ్మడి రాష్ట్రంలో ప్రెసిడెంట్ కింద పోటీ చేసి స్టేట్ రికార్డు కొట్టారండి. అప్పట్లో 16 వార్డులకి 16 వార్డులు తగ్గారండి. 5000 సిల్లర మెజార్టీ అండి అది. మాది మావిడాడ గ్రామం ఎప్పుడు గ్రూపుల కింద ఉండదండి, ఎప్పుడు కూడా కలిసి ఉండదు కదండి. ఇప్పుడు డాక్టర్ గారు నాయకత్వంలో మొత్తం ఊరంతా ఒకే ఏకదాటి కింద ఏ పని చేయాలన్నా ముసరాళ్ళు ఉన్నారంటే అండి. మా ఊరు పంచాయతీకి ఈశ్వరం అంటే ఇల్లువరండి. అక్కడ మళ్ళా మిషన్ పనిచేస్తున్నారు, మళ్ళీ వెనక్కి వచ్చిపోరండి. ఇప్పుడు అలా వాళ్ళు లేకుండా వచ్చి తలుపు కొట్టి ఇచ్చేస్తున్నారండి వారంటీ. మొన్న మా ఏరియా అంతా పంట నష్టం బాగా జరిగిందండి. అకాల వర్షాల వల్ల కొంత ఇబ్బంది అండి రైతులు. అది ధాన్యం తెచ్చుకునే టైంలో వర్షాల వల్ల శుభ్రం పంట నష్టం జరిగిందండి. డాక్టర్ గారు మొత్తం పెదపూడి మండలం అన్ని మండలాలు తిరిగి అంటే మేము ఇంకా పార్టీని నమ్ముకునే ఉన్నామండి. ఇంకా అసలు మేము మా అన్నయ్య గారు పోయాక నన్ను వేరే పార్టీ వాళ్ళు రమ్మన్నారు, కండువా వేసుకోమన్నారు. అసలు మేము పార్టీ మార్చుకోండి, ఇంక ఇదే పార్టీ మాది, మాకు ఏ పదవులు అవసరం లేదని చెప్పాలి. లైట్గా రోడ్లు రిపేర్లు ఉన్నాయండి, అవి కూడా ఇప్పుడు జరుగుతున్నాయండి. రోడ్డు వర్క్ కూడా అవుతున్నాయండి. ఆల్రెడీ సిమెంట్ రోడ్లు కూడా ఇదివరకు అయిపోయినాయి. ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు ఇదివరకు అయిపోయినాయి మా పెద్దమంది బండ్లు అంటే. ఇప్పుడు ఏదో మెయిన్ రూట్లు కొద్దిగా రిపేర్లును రోడ్లు వేస్తున్నారు, అవి వేస్తే ఇంకా చాలా వరకు %99 వస్తున్నాయండి. ఎక్కడో 1-2 ఉంటాయండి. అయ్యే వాళ్ళ ఇబ్బందులు అండి. ఈ కరెంటు బిల్లు మారడం వల్ల, మారకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళ పేరు మీద ఇలిసిపించడం వల్ల అయినా ఆగినాయండి. ఇప్పుడు మావిడాళ్ళు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కూడా పక్కన లేఅవుట్ వేశారండి. సెంటు 6 లక్షలు అమ్ముతున్నారండి అక్కడ. ప్రతి పథకం కూడా అందరికీ కావాల్సింది, అందరికీ ఉపయోగపడే పథకం అండి. అందులో 2 సంవత్సరాల మీద కరోనా నుంచి ఎవరికి ఆదాయం లేవండి. జగన్ గారే కాపాడినట్టు అండి 2 సంవత్సరాలు బట్టి. ఎవరో రోడ్డు మీద పడకుండా నిలబడ్డారంటే ఎవరికెళ్ళా మా ఊళ్ళో నాయకులేని అందరూ పార్టీ కోసం కష్టపడతారో అందరూ కూడా కలిసే చేస్తామండి. సుమారు 55 సంవత్సరాలు ఉంటుందండి. ఇప్పుడు జరిగినట్టు ఇప్పుడు జరగలేదండి మా ఊర్లో. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏదో గొడవల సమస్యల కింద ఉండేదండి. ప్రస్తుతానికైతే మొత్తం ఊరంతా మాది పెదపూడి మండలానికి కాకినాడ 4 కిలోమీటర్లండి, రాజమండ్రి 52 కిలోమీటర్లండి. మా డాక్టర్ గారు అధికార పార్టీ శాసనసభ్యులైనా సరే ఈ మండలాన్ని తీసుకెళ్లి కాకినాడలో కలపమని ఆయన మొన్న అసెంబ్లీలో చెప్పారండి. ఇక్కడ దీక్షల గడ చేశారండి, పాదయాత్ర చేశారు. మీ పేరు? నా పేరు దోరంపూడి వెంకటరెడ్డి అండి. మాది గొల్లమవడెడ్డి అండి. అనపత్తి నియోజకవర్గంలో పెదపూడి మండలం అండి మాది. మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం మీ కుటుంబ నేపథ్యం? అంటే మా అన్నయ్య గారు అమిరెడ్డి గారు అని చెప్పి దోరంపూడి అమిరెడ్డి గారు అని చెప్పి ఉమ్మడి రాష్ట్రంలో ప్రెసిడెంట్ కింద పోటీ చేసి స్టేట్ రికార్డు కొట్టారండి. అప్పట్లో 16 వార్డులకి 16 వార్డులు తగ్గారండి. 5000 సిల్లర మెజార్టీ అండి అది. రాష్ట్ర విడిపోక ముందరండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అండి. ఇక ప్రతిపక్షానికి తెలుగుదేశం కానీ ఏ పార్టీకి డిపాజిట్లు కూడా లేవండి ఇక్కడ. తర్వాత ఆయనకు ఆరోగ్య రీత్యా ఒక 11 మాసాలకి లివర్ కంప్లైంట్ వచ్చి పోయారండి. ఇంకా ఆయనంటే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మంచి ఇదండి, ఏ దేవస్థానం కట్టినా దేనికైనా సందాలు ఇచ్చేవారండి. దోరపూడి అమిరెడ్డి చింతపండు అమిరెడ్డి గారు అంటారు, చింతపండు అమిరెడ్డి గారు స్టేట్ రికార్డ్ అండి. అప్పట్లో ఇంకా ఆరోగ్యం బాగుపోతే జగన్ గారు కూడా 5 ఎమ్మెల్యేలు తీసుకుని పరమరికి కూడా వెళ్ళారండి హాస్పిటల్కి, నాగేశ్వర రెడ్డి గారు హాస్పిటల్ అండి హైదరాబాద్. అంటే ఫస్ట్ మా అన్నయ్య గారు తిరిగివారండి. మేము వ్యాపారాలు వచ్చాయి, వ్యాపారాలు చూసుకునే వాళ్ళమండి. ఇంకా తర్వాత మా అన్నయ్య గారు పోయాక ఆయన పేరు కోసం మేము రాజకీయాల్లోకి వచ్చాయండి. ఆయన పేరు మీద సుమారు భారీ లెవెల్లో దేవాలయాలు, మసీదులు, చర్చలు, స్కూళ్ళు ఇవన్నీనండి. మావిడాడు ఒకటే కదా, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మండల నియోజకవర్గంలోనే ఎక్కడ పడితే అక్కడ మనం ఇచ్చిన సందాలు అవి ఉంటాయండి. చింతపండు అమిరెడ్డి గారు జ్ఞాపకార్థం ఎంత ఉండి ఏ కార్యక్రమం చేసిన అంటే మా పూర్వీకుల నుంచి మాది చింతపండు వ్యాపారం అండి, హోల్సేల్ చింతపండు వ్యాపారం అండి. అంటే మామూలుగా అయితే మా ఇంటి పేరు దోరంపూడి అండి, కానీ దోరంపూడి అంటే ఎవరికి తెలు, అదే చింతపండు అంటేనే కానీ ఎవరికి తెలదండి ఇక్కడ. ఇంకా ఆయన మరణించాక ఆయన పేరు మీద మేము కార్యక్రమాలు చేసుకుంటా వెళ్తున్నామండి. ఇంకా మా అన్నగారు పోయినంటే అండి, ఆ ఎలక్షన్లో మా అన్నగారు బాగా తిరిగారండి, కానీ డాక్టర్ గారు 1300 ఓట్లతో ఓడిపోయారండి. ఇంకా
నాయగారు మరణాన కూడా అదే ఒక చిన్న సాకండి అది ఇక్కడ చంద్రశాలి గారికి దాటగారు జగన్ రావాలని కోరికండి అయింది ఈ రెండు జరగబోతుల్లోకి ఆయనకు ఒక ఆరోగ్య రీత్యా ట్యాంక్షన్ పెట్టుకోరండి లివర్ కంప్లైంట్ ఎక్కువైపోయి మరణించారండి ఆయన జగన్ మోహన్ రెడ్డి గారి రెండేళ్ల పాలనపై నీ అభిప్రాయం అందరి ఫ్యామిలీకి కూడా సుమారు లక్ష 60,000 వస్తున్నాడు ఒక్కో ఫ్యామిలీకి అండి లక్ష రూపాయల పైనే వస్తుందండి ఒక్కో కుటుంబానికి అండి చాలా బాగా జరుగుతున్నాడు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చాలా బాగున్నాయండి సంక్షేమ పథకాలు కూడా బాగున్నాయండి అందులో మా డాక్టర్ గారు కూడా కొత్త మొదల రెండు సంవత్సరాల వరకు తడిపడ్డారండి ఇప్పుడు ఆయన కూడా మంచి బాగా నడిపిస్తున్నారండి మాది మావిడాడ గ్రామం ఎప్పుడు గ్రూపుల కింద ఉండదండి ఎప్పుడు కూడా కలిసి ఉండేది కదండి ఇప్పుడు డాక్టర్ గారు నాయకత్వంలో మొత్తం ఊరంతా ఒకే ఏకదాటి కింద ఏ పని చేయాలన్నా వెంటనే కూడా జరుగుతున్నాయండి సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి అదైతే ఏమీ లేదండి ఇక్కడ ఎక్కువ తెలుగుదేశం వాళ్ళే ఉపయోగపడుతున్నారండి ఇక్కడ కూడా ఎక్కువ ప్రతిపక్ష వాళ్ళకి ఎక్కువ అండి ఇక్కడ పార్టీలు కానీ మతాలు కానీ కులాలు కానీ ఏమీ చూస్తలేదండి ఏది ఉన్నా వాళ్ళకి అర్హత ఉంటే వాళ్ళకి ఎవరు చెప్పక్కర్లేదు నాయకులు కూడా చెప్పక్కర్లేదు లోకల్ నాయకులు చెప్పక్కర్లేదు ఎమ్మెల్యే గారు చెప్పక్కర్లేదు ఎవరు చెప్పక్కర్లేదండి ఆటోమేటిక్గా వారంటీల ద్వారా జరిగిపోతున్నాయండి కార్యక్రమాలు గ్రామాలలోని వాలంటీర్ వ్యవస్థపై మీ కామెంట్ ఆ వ్యవస్థ పెట్టడం వల్ల అందరికి ఉపయోగం ఉందండి ఈ ముసలాళ్ళు ఉన్నారంటే అండి మా ఊరు పంచాయతీకి ఈ శ్రోమం అంటే ఇల్లువరండి అక్కడ మళ్ళా మిషన్ పనిచేస్తున్న మళ్ళీ వెనక్కి వచ్చిపోరండి ఇప్పుడు అలా లేకుండా వచ్చి తలుపు కొట్టి ఇచ్చేస్తున్నారండి వారంటీ అది మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి జనాలు అయితే అండి మిగతా కార్యక్రమాల్లో కూడా ఏ సర్టిఫికేట్ కావాలని వెళ్ళినా మళ్ళీ అక్కడ సచివాలయంకి వెళ్తే వెంటనే ఒక రోజులో ఒబ్బుడు చేసి ఇచ్చేస్తున్నారండి ఏదైనా సరే అండి అన్ని విధాలు బాగుందండి గ్రామాల్లో రైతులకి ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది మొన్న మా ఏరియా అంతా పంట నష్టం బాగా జరిగిందండి మొత్తం డాక్టర్ గారు ప్రతి భూమి ప్రతి శైలు అన్నీ తిరిగారండి మొత్తం అంతా తిరిగారండి తిరిగి నష్టపరిహారం కూడా ఎకరానికి 6,000 ఎంతో పడిందండి అకాల వర్షాల వల్ల కొంత ఇబ్బంది ఏందండి రైతులు అది ధాన్యం తెచ్చుకునే టైంలో వర్షాల వల్ల శుభ్రం పంట నష్టం జరిగిందండి డాక్టర్ గారు మొత్తం పెదపూడి మండలం అన్ని మండలాల్లో తిరిగి సుమారు ఎకరానికి 6,000 రూపాయలు చెప్పిన ప్రతి అకౌంట్లోనే పండియండి ఆర్బీకేలు గ్రామంలో ఏర్పాటుతో కలిగిన ప్రయోజనం బాగానే ఉందండి దానివల్ల రైతులకు ఎరువులు గట్రా మామూలు రేటుకు దొరుకుతున్నాయండి బాగుందండి అదే షాప్కి వెళ్తే మళ్ళీ దానికి ఇంకోటి లింక్ ఎట్టి ఇస్తున్నారండి అలా ప్రైవేట్ షాపులకి వెళ్తే ఐటెం ఇవ్వాలంటే 2-3 ఐటెంలు ఎక్స్ట్రా కలిపి కిట్టుబాటు ధరలు బాగానే ఉన్నాయి ధాన్యం రేటు కూడా బాగానే ఉందండి అన్ని విధాలా బాగున్నాయండి వైస్ ఎంపీపీకి అవకాశం ఎలా వచ్చింది అంటే మేము ఇంకా పార్టీని నమ్ముకునే ఉన్నామండి ఇంకా అసలు మేము మా అన్నయ్య గారు పోయాక నన్ను వేరే పార్టీ వాళ్ళు రమ్మన్నారు కొండవా వేసుకోమన్నారు అసలు మేము పార్టీ మార్చుకోండి ఇంక ఇదే పార్టీ మాది మాకు ఏ పదవులు అవసరం లేదని చెప్పి అలా ఉండిపోయామండి మేము విషయం ఏంటి ఎలక్షన్ యాక్గ్రౌండ్ చేసేస్తాం మీకు మండలం మీకు మొత్తం మీ చేతిలో పెడతానా సరే మేము మారవండి మేము అసలేక యువనేత కదండి ఏదైనా చేయగలరు ఏదైనా సాధించగలరండి ఆయన మండలంలో ఉన్న ప్రధాన సమస్యలు అంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది కదండి డాక్టర్ గారు కూడా కష్టపడుతున్నారండి ఈ మధ్యకాలంలో బాగా కష్టపడుతున్నారండి సమస్యలు అంటే లైట్గా రోడ్లు రిపేర్లు ఉన్నాయండి అవి కూడా ఇప్పుడు జరుగుతున్నాయండి రోడ్డు వర్క్ కూడా అవుతున్నాయండి ఆల్రెడీ మాకు ఆల్రెడీ సిమెంట్ రోడ్లు కూడా ఇదివరకు అయిపోయినాయి ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు ఇదివరకు అయిపోయినాయి మా పెదమున బండ్లు అండి ఇప్పుడు ఏదో మెయిన్ రూట్లే కొద్దిగా రిపేర్లునో రోడ్లు వేస్తున్నారు అవి వేస్తే ఇంకా చాలా వరకు పెద్ద సమస్యలే ఉండవండి ఇంకా మండల పరిషత్ ద్వారా ఎలాంటి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు అంటే 2 సంవత్సరాలు బట్టి కోవిడ్ గురించి ఇంకా ఫండ్స్ అయితే పెద్దగా రావట్లేదని ఉన్నదాన్నే జాగ్రత్తగా రైతులకు ఉపయోగపడేలా పుంతలైనా అవన్నీ ఇవన్నీ కూడా చేసుకునేలా చూస్తున్నామండి ఇసుక మైనింగ్ అక్రమ రవాణా జరుగుతుందా ఇప్పుడు ఫస్ట్ తారీఖు ఏమి లేదు 1 ఇయర్ కింద అయితే బాగా సమస్య ఉండదండి ఇప్పుడైతే ఎంత ఇసుక కావాలో అంత దొరుకుతుందండి జనాలకి అసలు ఆ టైప్ వ్యాపారం చేసుకోలే లేరండి ఎవరికాలు డబ్బులు కట్టి తెప్పించుకోవటం డబ్బులు కట్టేసి వాడుకోవటం కావాలతో మళ్ళీ తెచ్చుకోవడం అండి అసలు మైనింగ్ కానీ ఎక్స్ట్రా రేట్లు కానీ ఏమి లేదండి ఇళ్ల స్థలాలు ఎంత మందికి ఇచ్చారు ఇళ్ల స్థలాలు 1400 మందికి ఇచ్చారండి ఇక్కడ బాగా రికార్డ్ బ్రేక్ అండి అది మావిడేడు పచ్చాగించి 1480 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఈ ఊరు పచ్చాగించండి ఈ ఊరు జనాలకి ఈ ఊర్లోనే ఇచ్చారండి 1480 మందికి ఇచ్చారండి అందరికి వచ్చినట్టండి 99% వచ్చినట్టు ఎక్కడో 1-2 ఉంటాయండి వాళ్ళ ఇబ్బందులండి ఈ కరెంటు బిల్లు మారడం వల్ల మారకపోవడం వల్ల లేకపోతే వాళ్ళ పేరు మీద ఇలిసిపించడం వల్ల అయ్యనే ఆగినాయండి చిన్న ఇబ్బందుల వల్ల ఎంత అండి ఇప్పుడు మావిడేళ్ళు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు కూడా పక్కన లేఅవుట్ వేసారండి ఎక్కడో సెంటు 6 లక్షలు అమ్ముతున్నారండి అక్కడ ఆ పక్కనే ఇచ్చారండి ఇళ్ల స్థలాలు అన్నీ కూడా నెంబర్ 1 అండి మావిడేళ్ళు ఇచ్చిన ఏదన్నా సరే తక్కువ అంటే 5-6 లక్షల సెంటు ఉంటుందండి సెంటున్నర ఇచ్చారండి ఒక్కొక్కరికనే చాలా వరకు కట్టుకోవడం మొదలు పెట్టారండి పథకాల్లో మీకు బాగా నచ్చింది ఇంకా అన్ని ఒకటే చెప్పలేవండి అన్ని బాగున్నాయి అండి అందరికి ఉపయోగపడే పథకాలండి అందులో ఒకటి కూడా వేస్ట్ రాదు ఏమి లేదండి ఇంకా ప్రతి పథకం కూడా అందరికీ కావాల్సింది అందరికి ఉపయోగపడే పథకం అండి అందులో 2 సంవత్సరాల మీద కరోనా నుంచి ఎవరికి ఆదాయం లేవండి జగన్ గారే కాపాడినట్టు అండి 2 సంవత్సరాలు బట్టి ఎవరు రోడ్డు మీద పడకుండా నిలబడ్డారంటే జగన్ గారే
కారణం అండి లేకపోతే చాలా ఇబ్బందులు పడిపోదరని జనాలు అయితేనే అభివృద్ధికి మీ మండల పరిషత్లో నిధులు ఉన్నాయా పర్లేదండి గ్రాంట్లు ఈ మధ్య బాగానే వస్తున్నాయండి కరోనా లేకపోతే బాగుండండి మనకు ఆదాయాలు కూడా పెరిగినాయండి ఎక్కడికక్కడ వర్కులు ఇంకా స్పీడ్గా ఉన్నాయండి పార్టీలో కష్టపడిన వారికి ఎంతవరకు గుర్తింపు ఇస్తున్నారు బాగానే ఉందండి ఎవరికి ఎవరికల్లా మా ఊళ్ళో నాయకులైన అందరు పార్టీ కోసం కష్టపడతారో అందరూ కూడా కలిసే చేస్తామండి సుమారు 55 సంవత్సరాలు ఉంటుందండి ఇప్పుడు జరిగినట్టు ఇప్పుడు జరగలేదండి మా ఊర్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏదో గొడవల సమస్యల కింద ఉండేదండి ప్రస్తుతానికైతే మొత్తం ఊరంతా ఒకటే అండి అన్ని కులాలండి ఓన్లీ మా ఊళ్ళేనే కదా అన్ని కులాలు కలిపి కూడా ఏకదాటిగా ఓ మాట ప్రకారం డెవలప్ చేసుకుంటూనే వెళ్తున్నామండి అంతా కూడా అసలు అలాంటివి ఏమలేదు మా చుట్టుపక్కల అంతా ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన కులాలు ఉన్నాయండి వాళ్ళు మాత్రమే కలిసి ఉంటారండి అంతా తెల్లవారితే మావాడు వస్తారే ఉంటారండి వాళ్ళంతా బురదలతో అంతే అండి తెల్లవారితే ఏం కావాల్సిన మావాడు రావాలి మావతో ఏదో సోదరభావంతో ఉంటారండి వాళ్ళంతా కూడా టీడీపీ జనసేనల ప్రభావం ఏమైనా ఉంటుందా అయితే డాక్టర్ గారు 100% అండి అసలు చూడక్కర్లేదండి ఇక్కడ ఆయన 151 మంది ఎమ్మెల్యే 150 మంది ఒక ఎత్తు ఇనొక ఎత్తు అండి ఎక్కడ అవినీతి అన్నది లేదండి ఎవరు వెళ్ళి అడిగినా ఇప్పుడు కూడా ఏ కార్యకర్త ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాడండి ఏ ఎమ్మెల్యేలు ఉన్నాయంటే ఫోన్ చేస్తే పిఏ ఎత్తి ఎమ్మెల్యే గారికి ఇస్తారండి కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు అయితే డైరెక్ట్గా ఆయన ఫోన్ ఎత్తాడండి ఒకవేళ ఆయన ఏమైనా బిజీగా ఉన్నా తర్వాత మళ్ళీ వెంటనే ఫోన్ చేసి సమస్య ఏంటని అడుగుతారండి ఎమ్మెల్యే గారితో ఎలాంటి అనుబంధం ఉంది ఇంకా మా ఊడేళ్ళలో అభివృద్ధి కమిటీ 10 మంది ఉన్నాం అందులో నేను నాయకుడిని అండి ఇంకా మాకు ఏ పని ఉన్నా ఆయన దగ్గరికి వెళ్తా ఉండి ఆయనకి ఏమన్నా మాకు ఫోన్ చేస్తుంటారండి అదే ఫస్ట్లో కొత్త మూల కోత తడబడ్డారండి ఇప్పుడు కొత్త సీనియర్ పెరిగిపోయింది బాగా చేస్తున్నారండి ఆయన కూడా అందరూ కలుపుకొని వెళ్తున్నారండి మీ ద్వారా మామిడాలలో జరిగిన అభివృద్ధి దేవాలయాలు బాగా డెవలప్ చేస్తామండి ఏ దేవాలయం కట్టినా మా వంతు సాయం చేస్తామండి భారీ లెవెల్లో దైవభక్తి అండి అలా అని చెప్పేసి చర్చిలేండి మసీదులు స్కూల్ బిల్డింగ్లు మొత్తం అండి అన్ని మతాలునండి మావిడేడలో మసీదు ఉందండి దానికి కూడా మేము వర్క్ చేసేవండి అభివృద్ధి కార్యక్రమాలు ఏదోటి ఇంక పొలం మాత్రం ఉండదండి ఎవరైనా వచ్చేలాగంటే నా వంతు సాయం భారీగానే చేస్తామండి మా అన్నయ్య గారు అలా చేసుకోరండి తర్వాత ఇంకా ఆయనది మేము ఇంకా ఫాలో అవుతున్నామండి ఇంకా విద్య వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి బాగున్నాయండి అవి కూడా చాలా బాగా మొన్న కోవిడ్ టైంలో కూడా మాకు ఇక్కడ కోవిడ్ సెంటర్ పెట్టారండి చాలా బాగా డాక్టర్ గారు కూడా ఎక్కువగా ఇక్కడ ఉండేవారండి చాలా బాగా చేసేవారండి కోవిడ్ ఎమర్జెన్సీ గురించి పెట్టారండి ఇక్కడ సుమారు 50 లక్షలు ఎంత ఖర్చు పెట్టి అన్నీ సెట్ చేశారండి ఆక్సిజన్ గట్టను చాలా మందికి ఉపయోగపడిందండి దానివల్ల ఇంకా బురదజల్లు వంటి ఏమైనా అలా జల్లుతూనే ఉంటారు ఏం చేసినా జల్లుతూనే ఉంటారండి ఇంత మించి ఏ గవర్నమెంట్ చేయలేరండి జగన్ గారు చేసినట్టు ఇంకెవరో చేయలేరండి భవిష్యత్తులో కూడా ఎవరో చేయలేరండి ఇంకా అభివృద్ధి ఎందుకు లేదండి అన్నీ బాగానే ఉన్నాయి కదండి ఎక్కడికక్కడ అభివృద్ధి జరుగుతుంది అందులో కోవిడ్ టైంలో ఇలా చేసాడంటే చాలా గొప్ప అండి ఎక్కడ కూడా ఇలా జరగలేదు ఏ రాష్ట్రంలోనూ ఇండియాలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఇలా జరగలేదండి మన ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు ఎక్కడా జరగలేదండి ఇప్పుడే ప్రతి కార్యక్రమం ప్రతి రాష్ట్ర వాళ్ళు దీన్ని చూసే పెడుతున్నారండి కొత్తగా కూడాను మేము ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటామండి డాక్టర్ గారు దాంట్లో మేము అంతా కలిసి కొట్టుగా కష్టపడతామండి పార్టీ కోసం నమస్కారం